ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బీబీఆర్ అడ్జంటిక్స్ ఛానల్. కుట్టేద్దాం గ్రూప్ టూ సిద్ధమవుతున్నాం. పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీకి సంబంధించి ఇంటెన్సివ్ గైడెన్స్ అందరూ మనం ప్రారంభించుకున్నాం, ప్రణాళికను రూపొందించుకున్నాం. మరి దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, ఎగ్జామ్స్ కూడా సిద్ధమవుతున్నాం. ఈ నేపథ్యంలో పేపర్ వన్ మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. పేపర్ వన్కి సంబంధించి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి మన మిత్రుల నుంచి చాలా ఎక్కువ సార్లు డిమాండ్ ఉంది. అంటే సార్ మాకు కరెంట్ అఫైర్స్ గైడ్ చేయండి, లేదంటే నోట్స్ ఇవ్వండి, లేదంటే ఎలా నోట్స్ తయారు చేయాలో సజెస్ట్ చేయండి, లేదా కరెంట్ అఫైర్స్ చెప్పండి, ఇలా రకరకాలుగా మనకి మన మిత్రుల నుంచి వస్తుంది. అయితే కరెంట్ అఫైర్స్ మన సిలబస్ పరంగా చూస్తే చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. పేపర్ వన్లో టాప్ 5 సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ ఒకటి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రెండు విభాగాలుగా ఉంది, ఒకటి ఈవెంట్స్ అని చెప్పి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని చెప్పి, అలాగే కరెంట్ అఫైర్స్ అని చెప్పి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీజనల్, ఇలా మూడు రకాలు. ఇలా రెండు పార్ట్లు, మూడు అంశాలు చొప్పున మనకి పేపర్ వన్ ముఖ్యంగా సిలబస్లో కరెంట్ అఫైర్స్ని ప్రస్తావించారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం. గతంలో మనం పలుసార్లు చెప్పుకున్నాం, అది కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీ దృష్టిలో కానీ, ఎకనామిక్ దృష్టిలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్టిలో కానీ, ఎన్విరాన్మెంటల్ దృష్టిలో కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ దృష్టిలో కానీ, ఎలా చూసినా కరెంట్ అఫైర్స్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్కి ఉంటుంది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ని మనం ఒక మ్యాగజైన్స్ లేదంటే పత్రికల్లోనూ చూస్తుంటాం, రెగ్యులర్గా చదువుతుంటాం, మరి కొంతమంది నోట్స్ రాసుకుంటుంటారు. అయితే ఈ నోట్స్ అన్నది ఎలా ఉండాలి? కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్గానే రాస్తామా? దాన్ని కోర్ ఏరియా ఏమైనా రాయగలుగుతామా? మనం ఒక అంశం వచ్చిన తర్వాత దాన్ని ఏ కోణంలో చూడాలి, దానికి సంబంధించినటువంటి కోర్ ఏరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక అంశం అంటే ఒక ఇష్యూ, ఒక మేజర్ ఇష్యూ జరిగిందంటే ఆ మేజర్ ఇష్యూకి సంబంధించినటువంటి మిగిలిన అంశాలన్నింటినీ మన నోట్స్లోకి తెచ్చుకునే పరిణామ క్రమం ఎలా ఉండాలి అన్నది ఈరోజు మన వీడియో. ముఖ్యంగా మన విబిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అలాగే కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేరండి. రెగ్యులర్ గైడెన్స్, ముఖ్యంగా గ్రూప్ టూ ఎగ్జామ్ గైడెన్సు, టిప్స్, ట్రిక్స్, షార్ట్ నోట్స్, అలాగే క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అందే విధంగా మనం ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఒకటే గమనించండి, నాకున్నటువంటి ఇంట్రెస్ట్ జీల్ కొద్దీ నేను మీకు ఇది సర్వీస్ అందిస్తున్నాను. మీరు అందరూ వినియోగించుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న లైక్స్ చేస్తుండండి, అలాగే మంచి కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. రైట్, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ మీకోసం తీసుకున్న ఒక డెమో అనుకోండి ఇది. దీనికి ఒక శాంపుల్ తీసుకున్నాను నేను, ఒక టాపిక్ తీసుకున్నాను. ఆ టాపిక్ సంబంధించి ఒక నోట్స్నే నేను మీ ముందు ఎలా చేయొచ్చు అన్నది, ఒక టాపిక్ సంబంధించి కరెంట్ అఫైర్స్ నోట్స్ని ఎలా చేయొచ్చు అన్న అంశాన్ని మీ ముందు బోర్డు మీద నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇదేంటి టాపిక్ అంటే బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు సెప్టెంబర్ 16 లోక్సభ ఆమోదం తెలియజేసింది. బ్యాంకింగ్ నియంత్రణకు సంబంధించినటువంటి ఒక బిల్లుని లోక్సభ ఆమోదించింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. అంతకుముందు జూన్ 25 ఈ బిల్లుకి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. అంటే ఎంత ప్రాధాన్యత ఉంది, ఆర్డినెన్స్ రూపంలో ఫోర్స్లోకి తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు చాలా ముఖ్యమైనది. ఎందుకు? విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడమే కాకుండా తీవ్రంగా వ్యతిరేకించే. అసలు ఏముంది ఈ బిల్లులో? ఈ బిల్లుకి సంబంధించి మనము క్యాజువల్గా పేపర్లో కానీ లేదంటే మనకు ఉన్నటువంటి బుక్స్ మెటీరియల్లో కానీ మనం నేరుగా చదివేసే అంశాలు ఏంటి, దానికి జత చేసుకోవాల్సిన అంశాలు ఏంటి అన్నదే మనం వీడియో. బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు సెప్టెంబర్ 16 లోక్సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు జూన్ 25 2020 ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి లేదా ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ బిల్లు తీసుకొచ్చామో లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చామో లోక్సభలో ఆమోదం తెలియజేశాం, కారణం ఏంటంటే పంజాబ్ మహారాష్ట్రలో ఈ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ సహకార సంఘాలు ముఖ్యంగా సహకార బ్యాంకింగ్ రంగంలో భారీ కుంభకోణం, అవినీతి అక్రమాలు జరిగాయి, వాటిని నియంత్రించాలి అనుకుంటే ఆర్బీఐ పరిధిలోకి తీసుకుని రావాలి అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. మరి ఆల్రెడీ 1949 బ్యాంకింగ్ నియంత్రణ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ఒకటి ఉంది కదా, మరి ఆ చట్టం అన్నది ఈ కుంభకోణాన్ని లేదా ఈ అవినీతి ఆరోపణల్ని అరికట్టలేదా అన్న సందేహం మీలో చాలామందికి ఉంటుంది. కానీ
వాస్తవంగా వాణిజ్య బ్యాంకులకు మాత్రమే ఆ చట్టం నియంత్రించగలదు. కానీ సహకార బ్యాంకుల మీద పూర్తి స్థాయి అధికారం 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి లేదు, అది గుర్తించండి. అయితే అంటే ప్రభుత్వం తాలూకు వాదన ఎలా ఉందంటే, మహారాష్ట్ర పంజాబ్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ ఏవైతే సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ సహకార రంగం అన్నది పిఎస్ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు, ఇవి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గాను, రాష్ట్ర స్థాయిలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గాను ఉంటాయి. ఇవి రైతులకి ఏంటంటే స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలని అందిస్తాయి, అలాగే స్వల్ప మొత్తంలో డిపాజిట్లను కూడా సేకరిస్తాయి. అలాగే రుణ పరిమితికి సంబంధించి ఎరువులు విత్తనాలు రాయితీపై అందించేందుకు పిఎస్ఈఎస్ల ద్వారా కృషి చేస్తాయి. ముఖ్యంగా స్వల్ప వడ్డీ మేరకు రుణాలు అందిస్తాయి. అది అన్నమాట ఈ బ్యాంకు తాలూకు బాధ్యతలు. అయితే ఈ బ్యాంకులో జరిగినటువంటి కుంభకోణం అన్నది మనకి మన పరీక్ష కోణంలో అవసరం లేదు. మనం పరీక్ష కోణంలో ఏం చూడాలంటే ఇక్కడ చూడండి, ప్రభుత్వ వర్షాలు ఉందంటే గత 10 సంవత్సరాలలో 430 బ్యాంక్స్ మూసేయాల్సి వచ్చింది, దివాలా తీసేశాయి. ఎందుకు అంటే ముండి బకాయిలు పెరిగిపోతున్నాయి. అంటే బినామీ పేర్లతోనూ బినామీ వ్యక్తులు బినామీ పట్టాలు రూపొందించి లోన్లు తీసుకొని అవి ఎగ్గొట్టేస్తున్నారు, పరారైపోతున్నారు, తిరిగి చెల్లించడం లేదు. తద్వారా బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయి బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 430 బ్యాంకులు మూతపడ్డాయి. ఈ రకంగా చూస్తే 2019లో నిరర్థక ఆస్తులు ఎన్పిఏ, ఈ ఎన్పిఏలు అంటే నిరర్థక ఆస్తులు అంటే మొండి బకాయిలు అని చెప్పవచ్చు మనం. ఈ మొండి బకాయిలు 7.27% ఉంటే అది 2020కి 10% చేరుకుంది. అంటే బ్యాంకులో లోన్లు పట్టుకెళ్ళిన వ్యక్తులు తిరిగి చెల్లించరు. కోఆపరేటివ్ బ్యాంక్స్కి ముఖ్యంగా సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తుంటే అంటే పెద్ద నియమ నిబంధనలు ఉండవు. ఈ సహకార బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే పెద్దగా రైతులకి చాలా సునాయాసంగా రుణాలు ఇచ్చేయడం వల్ల ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా రుణాలు ఇచ్చేయడం వల్ల ఆ రుణాలు తిరిగి రైతులు చెల్లించకపోవడం, తద్వారా మొండి బకాయిలు నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం, వాటిని మెయింటైన్ చేయలేక బ్యాంక్స్ దివాలా తీయడం, మూతలు పడిపోవడం అనేది జరుగుతుందండి ప్రభుత్వ వాదన. ఆ రకంగా 2018-19లో 277 అర్బన్ పట్టణ సహకార సంఘాలకి విపరీతమైన నష్టం వాటిల్లిందని ఈ లోక్సభలో విపక్షాల విమర్శలకు ప్రభుత్వం చెబుతున్నటువంటి సంజాయిషి అది. అయితే మనము ఈ సహకార సంఘాలకు సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి బేసిక్స్ మనం ఇక్కడ మన నోట్స్లో చోటు ఇవ్వాలి. అది ఏంటి అంటే, ముఖ్యంగా సహకార ఉద్యమం అన్నది ఎక్కడ ప్రారంభమైంది, ఫ్రాన్స్లో ప్రారంభమైంది. ప్రపంచ స్థాయిలో ఈ సహకార ఉద్యమానికి పితామహుడు ఎవరు అంటే రాబర్ట్ ఓవెన్. ప్రపంచ స్థాయిలో రాబర్ట్ ఓవెన్ని సహకార ఉద్యమ పితామహుడు అని అంటారు. భారత్లో ఫ్రెడరిక్ నికల్సన్ అని ఆయన సహకార ఉద్యమానికి పితామహుడుగా చెప్పుకుంటారు. అదేవిధంగా 1889 ఫిబ్రవరిలో బాలగంగాధర తిలక్, అలాగే ప్రొఫెసర్ విఠల్ లక్ష్మణ్ కవత్ఖేర్ అనే ఒక ఆయన, వీళ్ళిద్దరూ కలిసి బరోడాలో తొలిసారిగా ఒక సహకార మండలిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే, భారతదేశంలో ఎడ్వర్డ్ లా కమిటీ అనే ఒక కమిటీ సూచన మేరకు మొట్టమొదటి చట్టం సహకార చట్టాన్ని 1904 మార్చి 25న చేశారు. ఎడ్వర్డ్ లా కమిటీ అనమాట, సహకార చట్టాన్ని 1904 మార్చి 25న చేశారు. అదేవిధంగా బహుళ రాష్ట్ర సహకార చట్టం 1884 చేశారు. తద్వారా బహుళ రాష్ట్రాలు అంటే ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఒక సహకార చట్టాన్ని రూపొందించుకోవచ్చు. అలాగే ప్రాథమిక స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో పిఎస్ఈఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ని, జిల్లా స్థాయిలో డిసిసిపిలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ అని, స్టేట్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థను మూడంచెల విధానాన్ని తీసుకొచ్చినటువంటి కమిటీ సూచించిన కమిటీ ఏదంటే గోర్వాలా కమిటీ. అలాగే సహకార పరపతి నిర్మాణం పునర్వ్యవస్థీకరణ, ఈ సహకార పరపతులు అంటే రుణాలు ఇచ్చే పద్ధతులు కొన్ని మార్పులు చేర్పులు చేపట్టాలన్నటువంటి సూచించిన కమిటీ వైద్యనాథన్ కమిటీ. ఇది 2004లో జరిగింది. ఇది కమిటీలకు సంబంధించినటువంటి చాలా కమిటీలు ఉన్నాయి, అక్కడ ప్రధాన కమిటీలు ఇక్కడ ప్రస్తావించాను. ఇకపోతే ఇంకో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇటు చూస్తే, 2014 మార్చి 25 నాటికి సహకార ఉద్యమానికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. అలాగే 14 నవంబర్ సహకార వారోత్సవం, ప్రతి సంవత్సరం 14 నవంబర్ సహకార వారోత్సవాలు జరుపుకుంటారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012లో సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి
ప్రభుత్వం కల్పించింది. 9B లో 243 జెడ్ హెచ్ నుండి జెడ్ టీ వరకు 243 జెడ్ హెచ్ నుంచి ఆర్టికల్ జెడ్ టీ వరకు కూడా వివిధ అంశాలు సహకార సంఘాన్ని బలోపేతం చేయడానికి కొన్ని నిబంధనలు రూపొందించారు. అలాగే ప్రాథమిక హక్కుల్లో కూడా 19(1)(c) అనే ఒక ఆర్టికల్ని చేర్చి సహకార సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛని కల్పించారు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఈ ఈ కరెంట్ అఫైర్ని చూస్తే 1 ఇండియన్ ఎకానమీ, 2 ఏపీ ఎకానమీ, 3 ఇండియన్ పాలిటీ, ఇలా 3 భాగాలను కవర్ చేసినటువంటి ఒక అంశం. అంటే చాలా చిన్న అంశంగా మనకి కనిపించింది బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు లోక్సభ ఆమోదం అని మాత్రమే మనకి వివిధ పత్రికల్లో కానీ లేదా మ్యాగజైన్స్లో కానీ మనకు కనిపించింది. కానీ ఇక్కడ చూస్తే ఈ సహకార ఉద్యమం లేదా సహకార సంఘాలకు సంబంధించిన చట్టాలు లేదా సహకార సంఘాల మైల్ స్టోన్స్ అదే రాజ్యాంగపరంగా లభించినటువంటి అధికారాలు లేదా హక్కులు, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ ఈ యొక్క అంశానికి ఏది బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లుకి సంబంధించి ఇలా ఒక నోట్స్ ఒక చోట కానీ రాయగలిగితే మనకి అంటే ఒక ఇష్యూకి సంబంధించినట్టు కోర్ ఏరియా అంటారు, ఇదంతా కూడా కోర్ ఏరియా అంటారు దీన్ని. ఈ రకంగా మనం ప్రతి ఒక్క ఇష్యూ కూడా అంటే ఒక సంచలనం కలిగించింది, ఒక పెద్ద సంఘటన, ఒక భారీ ఇష్యూ జరిగినప్పుడు ఈ రకమైనటువంటి సేకరణ ద్వారా ఆ కోర్ ఏరియాని అంతా కూడా మనం రాసుకోగలిగితే మన నోట్స్ కరెంట్ అఫైర్స్ అన్నది పక్కాగా ఉంటుంది. ఆ రకంగా తయారు చేసుకోవడం వల్ల మనకి బిట్టు మిస్ అయ్యే పరిస్థితి ఉండదు. మంచి కంప్లీట్ అవగాహన, ఒక టాపిక్ మీద సంపూర్ణ అవగాహన వస్తుంది. కొంచెం లోతుగానే చదవాల్సి అవసరం ఉంటుందన్నమాట. ఇంకా సహకారాలు నిర్మాణాలు, సహకార సంఘ నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఏపీ ఎకనమీలో డీటెయిల్డ్గా చదువుకుంటాం. కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఇలా కంబైన్డ్గా ఒకటి అన్ని అంశాలు కలిపి ఒక దగ్గర రాసుకోగలిగితే మన ప్రిపరేషన్, మన నోట్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండి మనకి విజేత నిలబడడానికి ఇలాంటి స్టెప్స్ ఉపయోగపడతాయి. ఈ అంశం నోట్స్ తయారీ, కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారీకి ఎలా అన్న దాంట్లో దాని మీద ఇది ఒక ట్రయల్ అని అనుకోండి. దీన్ని మీరు ఈ రకంగా తయారు చేసుకుంటే కరెంట్ అఫైర్స్ మీరు పక్కాగా ఉంటారని చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.